जय मुनिवासी मित्रुलारा इवाल एप्रिल 30वीं तेदी 2022 संवत्सरं ढिल्लीलोने ఎర్రకోట దీన్ని లాల్ కిలా అని అంటున్నారు. ఇది భారతదేశ చరిత్రలో ఒక ప్రముఖమైనటువంటి కట్టడం, చారిత్రక ప్రదేశం కూడా మనం చెప్పుకుంటున్నాం. దీన్ని ప్రారంభించింది 1639 మే 13వ తేదీన ఎర్రకోట కట్టడాన్ని ప్రారంభించారు షాజహాన్. అంటే మొఘల్ సామ్రాజ్య సంబంధించినటువంటి వ్యక్తి. అటు తర్వాత 1648 ఏప్రిల్ 6వ తేదీ నాడు ఇది ఈ చారిత్రక కట్టడం పూర్తి అయింది. అటు తర్వాత మొఘల్ సామ్రాజ్యంలో చివరి రాజు అయినటువంటి బౌదూర్ షా జఫర్ అనే వ్యక్తిని బ్రిటిష్ వాళ్ళు సరెండర్ అయి ఈ ఎర్రకోట ప్రాంగణం బ్రిటిష్ వాళ్ళ సొంతమైనటువంటి పరిస్థితి మనకు చరిత్రలో తెలుస్తూ ఉంది. అయితే దీనికి ఎందుకు ఇంత ప్రాధాన్యత వచ్చింది అనే విషయానికి వచ్చినప్పుడు, సుల్తానుల తర్వాత మొఘల్లు దాదాపు 300 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించారు. అనేక కుట్రలు కుతంత్రాల ద్వారా చివరి రాజైన బౌదూర్ షాని మనువాదుల కుట్రకు బలి అయిపోయి ఎర్రకోటని బ్రిటిష్ వాళ్ళ వశమైన తర్వాత, ఇండియా నుంచి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడనే ఇదే ప్రాంగణంలో ప్రతి సంవత్సరం స్వతంత్ర జెండాను నాటి జవహర్లాల్ నెహ్రూ నుంచి మొన్న ఇవాళటి మోదీ వరకు స్వతంత్ర వేడుకలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే అనేక చారిత్రక కట్టడాలలో భాగంగా ఎర్రకోట కనబడతా ఉంది. ఎర్రకోటని నిర్మించినటువంటి మొఘల్స్ ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి క్రమంలో వీళ్లకు మంత్రులుగా ఏజెంట్లుగా పనిచేసినటువంటి వాళ్ళు అంతా కూడా మనవాదులే, అంటే బ్రాహ్మణులే. ఇవాళ ఎర్రకోట ఒక చారిత్రక ప్రదేశంగా మనం ఇవాళ చూడడానికి వేలాది మంది వస్తున్నటువంటి చూస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అంటే ఎర్రకోట ఈ దేశ మూలవాసులకు ఏం సంకేతాన్ని ఇస్తున్నది, ఏం సందేశాన్ని ఇస్తున్నది అని అంటే, ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజల యొక్క శ్రమని, రక్తాన్ని, స్వేదాన్ని అర్పించి నిర్మించినటువంటి ఈ కోటలు ఈ దేశంలో మూలవాసులకు వాళ్ళ శ్రమకు ఒక సంకేతంగా కనపడతా ఉంది. అయితే ఇవాళ సొమ్ము కొరది సోక కొరది అన్నట్లుగా ఈ దేశాన్ని 1947 ఆగస్టు 3 నుంచి 3 రంగుల జెండాని ఎగరవేస్తున్నటువంటి పాలకులు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నాటి మొఘల్ సామ్రాజ్యంలో ఏ విధమైనటువంటి రక్షణ ఉన్నది ప్రజలకు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ లాల్కోట ప్రాంగణంలో, లాల్కోట నిర్మాణంలో మూలవాసుల యొక్క త్యాగాలు వెలకట్టలేనివి. ఈ కట్టడం ఎవరు కట్టినా, ఈ నిర్మాణంలో ఎవరు ఎంతమంది త్యాగం చేసినా ఇవాళ మనకు ప్రత్యక్షంగా కనపడతా ఉంది ఈ లాల్కోట ఖిలా. కాబట్టి మిత్రులారా, ఈ మనవాదుల చరిత్రని మనం తిరగరాయాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశ చరిత్రలో మరొక అధ్యాయాన్ని ప్రారంభించాల్సిన అవసరం ఉంది. సుల్తానులు, మొఘల్లు తర్వాత విదేశీయులైనటువంటి ఆర్యన్ రేస్ అయినటువంటి యురేసియన్స్ యొక్క పాలనలో 1947 నుంచి ఈనాటి వరకు ప్రజలు, మెజార్టీ ప్రజలు నలిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల్లారా, మనం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రస్తుత బానిసత్వం నుంచి బయటపడదామా, ఈ బానిసత్వానికి వ్యతిరేకమైనటువంటి పోరాటం చేద్దామా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనకు
బుద్ధుడు నుంచి అశోకుడు నుంచి కాంచీరామ్ వరకు అందించినటువంటి చారిత్రక సిద్ధాంతాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఆ సిద్ధాంతాల వెలుగులోనే మరో నూతన సమాజాన్ని, బహుజన సమాజాన్ని, మూల నివాసి సమాజాన్ని నిర్మిస్తాం. ఆ దిశగా మీరందరూ ఆలోచిస్తారని కోరుతూ మీ మిత్రుడు వలికి ప్రభాకర్ తెలియజేస్తున్నాను. జై మూల నివాసి.